హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శనగ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ శనగ కారం ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శనగ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం శనగ కారం చేసుకోవడం కోసం కావలసినవి ఎండుమిర్చి కరివేపాకు ఎండు కొబ్బరి కొద్దిగా చింతపండు వెల్లుల్లి వేయించిన శనగపప్పు జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఒక పది నుంచి పన్నెండు దాకా వేసుకొని లైట్గా వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి వెల్లుల్లి కరివేపాకు చింతపండు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన శనగపప్పు కూడా వేసుకొని బాగా కలిపి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీడలు చూపించిన విధంగా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ శనగ కారం అనేది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది చట్నీలు చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా కారం చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్